హాయ్ వ్యూయర్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి రాఘవ ఏటీపీ అని టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. హాయ్ అండి, ఈరోజు నా మొట్టమొదటి వీడియోని కంప్యూటర్ బేసిక్స్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఓకే, సో మొదటగా కంప్యూటర్ని ఎవరు నేర్చుకోగలరు, ఈ డౌట్ అందరికీ వస్తుంటుంది. అంటే కంప్యూటర్ నేను నేర్చుకోగలనా లేదా నాకు ఇంగ్లీష్ రాదు, సో నేను కంప్యూటర్ నేర్చుకోలేనేమో అనే టెన్షన్ చాలామందిలో ఉండి కంప్యూటర్ని దూరం పెడుతున్నారనమాట. సో అలాంటి టెన్షన్ ఏమీ లేదు. ఏబిసిడీలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంఎస్ ఆఫీస్ని, అలాగే కంప్యూటర్ని, అలాగే ఏ కోర్సునైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఎలా అనేది మనము ఆన్గోయింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్గా వాట్ ఈజ్ కంప్యూటర్, కంప్యూటర్ అంటే ఏంటి అనేది మొదటగా మనం తెలుసుకోవాలి. ఓకే, సో కంప్యూటర్ అంటే ఏంటి అంటే, కంప్యూటర్ ఈజ్ యాన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏమి, కరెంటుతో నడిచే ఏ పరికరాన్ని అయినా కూడా మనము ఎలక్ట్రానిక్ డివైస్ అని పిలుస్తాం. లైక్ ఫ్యాన్ అండ్ ట్యూబ్ లైట్ అండ్ మొబైల్, ఏదైనా సరే మనం పవర్ ద్వారా నడిచే ఏ పరికరాన్ని అయినా కూడా మనము ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం. ఇన్ ద సేమ్ వే మన కంప్యూటర్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అంటే మన కంప్యూటర్ కూడా రన్ అవ్వాలంటే ఏం కావాలి, మనకి ఎలక్ట్రిసిటీ కావాలి, కరెంట్ ఉండాలి. అలాగే కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరూ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎలా పాపులర్ అయింది అనేది మనము నెక్స్ట్ తెలుసుకోవాలి. ఓకే, సో కంప్యూటర్ పాపులర్ అవ్వడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది స్టోరేజ్. అంటే కంప్యూటర్లో మనము ఎలాంటి డేటానైనా సరే మనం ఈజీగా స్టోర్ చేయొచ్చు. డేటా అంటే ఏమి, డేటా అంటే లైక్ టెక్స్ట్, అంటే మన పేర్లు కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, మనము టెక్స్ట్ ఆర్ డేటా అని పిలుస్తాం. అలాగే రెండో రకమైన డేటా ఏమి అంటే ఫొటోస్, అంటే మనము కెమెరాతో తీసిన ఫొటోస్ కావచ్చు, ఓకే, అలాగే సెల్ ద్వారా తీసిన ఫొటోస్ కావచ్చు, లేదంటే మనం డ్రాయింగ్ చేసిన ఇమేజెస్ కావచ్చు, వాటన్నింటినీ కూడా మనము ఫొటోస్ అంటాం. సో అలాంటి ఫొటోస్ కూడా కంప్యూటర్ స్టోర్ చేయగలదు. అండ్ నెంబర్ 3 వీడియోస్. సో వీడియోస్ కూడా కంప్యూటర్ స్టోర్ చేయగలదు, దాన్ని కూడా మనం డేటా అనే పిలుస్తాం. అలాగే సౌండ్స్ కూడా మనం డేటా కిందే వస్తాం. ఓకే, ఇలాంటి అన్ని రకాలైన డేటాని కూడా కంప్యూటర్ స్టోర్ చేయగలదు. ఇప్పుడు మెయిన్గా కంప్యూటర్ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఆధార్ కార్డు తీపించుకుంటున్నాం కదండి. సో మరి ఆధార్ కార్డు తీసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మనము ఫింగర్ ప్రింట్స్ కూడా ఇస్తున్నాం, అంటే బయోమెట్రిక్స్. సో కంప్యూటర్ ఈ బయోమెట్రిక్స్ కూడా స్టోర్ చేయగలదు. ఓకే, సో అలాగే మన ఐరిష్, అంటే ఆధార్ తీసేటప్పుడు మన ఐరిష్ని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, అంటే మీ ఇది కూడా కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నారు. ఇలాంటి అన్ని రకాల డేటాని కూడా కంప్యూటర్ స్టోర్ చేయగలదు, అందుకే కంప్యూటర్ ఇంత పాపులర్ అయ్యింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఓకే, ఇంకోసారి చెప్తున్నానండి, బాగా అబ్జర్వ్ చేయండి. కంప్యూటర్ పాపులర్ అవడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి స్టోరేజ్. అంటే కంప్యూటరు ఎలాంటి రకమైన డేటానైనా సరే స్టోర్ చేయగలదు. ఓకే, డేటా అంటే ఏమని చెప్పాను నేను, టెక్స్ట్ కావచ్చు, అలాగే ఫొటోస్ కావచ్చు, అలాగే వీడియోస్ కావచ్చు, అలాగే సౌండ్స్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాము మనము, బయోమెట్రిక్స్ అండ్ ఐరిష్, వీటిని కూడా కంప్యూటర్ స్టోర్ చేయగలదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఓకే, నెక్స్ట్ రెండో రీజన్ కంప్యూటర్ పాపులర్ అవడానికి గల సెకండ్ రీజన్ వచ్చేసి ఏమి అంటే స్పీడ్. సో కంప్యూటర్ అనేది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ని త్వరగా అర్థం చేసుకొని మనకి త్వరగా వర్క్ని కంప్లీట్ చేసిస్తుంది. సో అది కూడా మన కంప్యూటర్లో సెకండ్ అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి యాక్యురసీ. యాక్యురసీ అంటే మీ ఖచ్చితత్వం, పర్ఫెక్ట్నెస్, అంటే ఎటువంటి తప్పులు లేకోకుండా మనం కంప్యూటర్లో స్టోర్ చేసే కెపాసిటీ అనేది కంప్యూటర్ కలిగి ఉంటుంది. ఓకే, సో ఈ మూడు థింగ్స్ ఉండడం వల్ల కంప్యూటర్ని ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తున్నారు, కంప్యూటర్ని ప్రతి ఒక్కరు వాడుతున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, కంప్యూటర్ డేటాని స్టోర్ చేయడంతో పాటు కంప్యూటర్ కెన్ పర్ఫామ్ బోత్ అర్థమాటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అర్థమాటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అర్థమాటిక్ అంటే ఏమి, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్,
ओके सो ఇలాంటి వాటన్నిటిని కూడా మనం అర్థమాటిక్ ఆపరేషన్స్ అంటాం సో కంప్యూటర్ జస్ట్ లైక్ క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా చేయగలదు ప్లస్ చేయగలదు మైనస్ చేయగలదు మల్టిప్లై చేయగలదు డివైడ్ బై చేయగలదు అన్ని కూడా చేయగలదు ఓకే దీంతో పాటు కంప్యూటర్ అనేది మనిషిలాగా లాజిక్ గా ఆలోచించి లాజిక్ గా కూడా ఆపరేషన్స్ చేయగలదు అది ఎలా అంటే కంప్యూటర్ లోపల లాజికల్ ఆపరేటర్స్ అనేవి కొన్ని యూస్ చేసి మనం ఎలాగైతే లాజిక్గా ఆలోచించగలమో కంప్యూటర్ కూడా అలాగే లాజిక్గా ఆలోచించేట్లుగా కంప్యూటర్ని డిజైన్ చేశారు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏటీఎం దగ్గరికి వెళ్తాం ఓకే క్యాష్ తీసుకోవడానికి మన బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం ఏటీఎం మిషన్లోకి వెళ్ళి మన ఏటీఎం కార్డ్ ద్వారా డబ్బుల్ని డ్రా చేయగలుగుతాం మరి డబ్బులు డ్రా చేసేటప్పుడు మన అకౌంట్లో 2000 రూపీస్ మాత్రమే ఉందనుకుందాం బట్ మనం ఏటీఎం కార్డ్ పెట్టి 3000 కొట్టామనుకోండి మనకి 3000 అమౌంట్ అని వస్తుందా లేకపోతే రిజెక్ట్ అయ్యి వస్తుందా రిజెక్ట్ అవుతుంది ఎందుకు రిజెక్ట్ అవుతుంది దానికి ఎలా తెలుస్తుంది లోపల ఎవరైనా మనిషి ఉంటారంటే అలా కాదు సో కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఎలాగైతే లాజిక్గా ఆలోచించి సో 2000 ఉంది సో 2000 మాత్రమే డ్రా అవ్వాలి 2000 మాత్రమే తీసుకోవాలి 2000 మాత్రమే వస్తుంది అనేది కంప్యూటర్ కూడా లాజిక్గా ఆలోచించి ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేస్తుంది ఓకే సో ఎలా చేయగలుగుతుందంటే దానికోసం సపరేట్గా కొన్ని ఆపరేటర్స్ అనేవి ఉంటాయి వాటిని మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాం ఓకే ఇలా కాకుండా కంప్యూటర్లో చాలా రకాల ఆపరేటర్స్ ఉంటాయి సో వాటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఓకేనా సో కంప్యూటర్ అనేది ఏమి ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేస్తే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ పర్ఫార్మ్ బోత్ అర్థమాటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ దాంతోపాటు కంప్యూటర్ అనేది ఏం చేయగలదని చెప్పాము మనము స్టోరేజ్ కూడా చేయగలదు ఏం స్టోర్ చేయగలదు ఎనీ టైప్ ఆఫ్ డేటా డేటా అంటే మనం ఆల్రెడీ చెప్పాం ఏమేమి టెక్స్ట్ కావచ్చు ఇమేజెస్ కావచ్చు వీడియోస్ కావచ్చు సౌండ్స్ కావచ్చు బయోమెట్రిక్స్ కావచ్చు అలాగే యారీస్ కావచ్చు వీటన్నిటిని కూడా మనము డేటా కింద తీసుకున్నాం సో వీటన్నిటిని చేయగలదు కాబట్టి కంప్యూటర్ అనేది పాపులర్ అయ్యింది